ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక అంశం ప్రభుత్వం వేసిన పిటిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేయాలి అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కోరిన అంశం ఈ వాక్సినేషన్ నేపథ్యంలో జరుగుతున్న గొడవల్లో ఇది ఒక పార్ట్ ప్రభుత్వం ఏమో వాక్సిన్ వేయాలి కదా అంది నిమ్మగడ్డ గారేమో కరోనా అనేటువంటిది కామన్ చాలా చోట్ల అంతా కూడా చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇందులో వాక్సినేషన్ అనేది మాత్రం కొత్తది వాక్సినేషన్ లో అయితే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ లో పంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది పని చేస్తారు అది ఆ సాక్ అయితే సరైన సాకే చూపెట్టింది ఇప్పుడు సాకే వాస్తవంగా చెప్పాలంటే కారణం అన్నాను నేను మంచి కారణం అన్నాను గానీ అది సాకే మంచి సాకు చూపెట్టింది ప్రదాకా పిచ్చి పిచ్చిగా ఉంది పైపైన స్టేట్మెంట్ ఇప్పుడు మంచి సాకు దొరికింది దాన్ని యాక్సెప్ట్ చేస్తా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేయాలి హైకోర్టులో ఒకవేళ ఇచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి అంటే ఇంకా ఇది ఇలా కంటిన్యూ అయితే మార్చి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అని డిసైడ్ అవ్వచ్చా అంటే సుప్రీంకోర్టు వాస్తవంగా హైకోర్టు కనుక వెంటనే తేల్చేస్తే నెక్స్ట్ వీక్ లోపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా 15 డేస్ నుంచి 1 మంత్ లోపు తేల్చేస్తారు అప్పుడు ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగిపోతాయి ఒకవేళ ఏది కోర్టు అక్కడ కూడా తీర్పిస్తే ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కనుక కన్విన్స్ అయితే ప్రభుత్వ వాదన ఒక 6 నెలల దాకా ఎన్నికలు జరగకపోవచ్చు లేదా కనీసం 3 నెలలు జరగకపోవచ్చు